Hello friends, welcome to S4KITCHEN. Ivanu chepthoye recipe very easy, tasty and delicious ga unde eggless caramel custard chesi chupistunnanandi. Idi chala easy ga chesukochu and chala tasty ga kuda untundi. Okka sari man recipe chudandi, enta colorful ga, enta tempting ga undi kada. Asalu vanta rani vallu kuda okka sari idi try chesthe easy ga perfect ga chesukochandi. Anta easy recipe ani cheppochu. ఏ అకేషన్కైనా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు ఈ డెజర్ట్ చేసుకోవడానికి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 1/4 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ షుగర్ని క్యారమలైజ్ చేసుకుంటున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది చాలా లోలో ఉండాలి. హైలో ఉంటే షుగర్ సిరప్ అనేది మాడిపోతుంది, చేదు వచ్చేస్తుంది మన క్యారమెల్ కస్టర్డ్ అనేది. ఒక 2 మినిట్స్ తర్వాత మన షుగర్ అనేది స్లైట్గా మెల్ట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, కాసేపు అయ్యాక మన షుగర్ అనేది బ్రౌనిష్గా టర్న్ అవుతుంది కదా. సో ఈక్వల్గా మిక్స్ చేసుకుంటూ దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి మన షుగర్ అనేది కంప్లీట్గా క్యారమలైజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా రొటేట్ చేసుకోవాలి. క్యారమల్ సిరప్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోగా అది సెట్ అయిపోతుంది. ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను. దీంట్లో కాల్చి చల్లార్చుకున్న పాలు 1 కప్ వేసుకుంటున్నాను. పెరుగు 1 కప్, ఇది పుల్లటి పెరుగు కాదండి, నార్మల్ పెరిగే. అలాగే 1 కప్ కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి, వెనీలా ఫ్లేవర్ది. ఇదంతా కూడా బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను పెరుగు, పాలు అండ్ కండెన్స్ మిల్క్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నానండి. ఇలా అయితే మన కస్టర్డ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇంతకుముందు క్యారమెల్ సిరప్ బౌల్ పక్కన పెట్టుకున్నాం కదా, అది ఒక్కసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇది కంప్లీట్గా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం బ్లెండ్ చేసుకున్న కస్టర్డ్ మిక్చర్ వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుంటున్నాను. ఇలా కవర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టీమర్ రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఒక వైర్ ర్యాక్ పెట్టేసుకొని ఇక్కడ 2 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకున్నానండి. ప్రొసీజర్ ఫాస్ట్గా అవుతుందని హాట్ వాటర్ వేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్ ఇక్కడ దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని దీన్ని 25 to 30 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో. అలా స్టీమ్ చేసుకోవటం వల్ల మన కస్టర్డ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఒక 30 మినిట్స్ అయిపోయిందండి. మన కస్టర్డ్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి తీసి చూద్దాము. నేను ఒక టూత్పిక్ ఇన్సర్ట్ చేసి చూపిస్తానండి మీకు. మన టూత్పిక్ క్లీన్గా వచ్చిందంటే కస్టర్డ్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు. ఒకసారి చూడండి, టూత్పిక్ అనేది నీట్గా వచ్చేసింది కదా, కస్టర్డ్ కంప్లీట్గా కుక్ అయిపోయింది. దీని అల్యూమినియం ఫాయిల్ క్లోజ్ చేసుకొని 2 అవర్స్ వరకు దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి. ఈ క్యారమెల్ కస్టర్డ్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వావ్, చూడండి, 2 అవర్స్ తర్వాత చూస్తే మన క్యారమెల్ కస్టర్డ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు సైడ్స్ ఒకసారి స్క్రాప్ చేసుకోవాలి నైఫ్ సాయంతో. స్క్రాప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా మనం సర్వ్ చేసుకున్న ప్లేట్ని పైన అప్సైడ్ డౌన్ పెట్టుకొని ఇలా టిల్ట్ చేసుకోవాలండి. సో మన కస్టర్డ్ అనేది ఈజీగా రిలీజ్ అయిపోతుంది బౌల్ నుంచి. వావ్, చూడండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత జ్యూసీగా, చాలా బాగుంది కదా మన ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్. ఇంతేనండి, ఎంత ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా. మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ క్యారమెల్ కస్టర్డ్ని మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో మన కస్టర్డ్ అనేది. వావ్, చూడండి, ఏమాత్రం ఎయిర్ బబుల్స్ లేకుండా కస్టర్డ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా, చాలా డిలీషియస్గా ఉంటుంది. చూసారు కదండి నా వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.